చెప్తేనే మళ్ళీ అదే రాసి అందరికీ ప్రణామం. అందరికీ ప్రణామం. ఈ మధ్యకాలంలో కొన్ని పుకార్లు, కొన్ని ఇంటూ వచ్చా, అవి పుకార్లు కాదు, బూతులు. నా ఉద్దేశంలో ఈ బూతులు ఇద్దరు అన్నదమ్ముల మధ్య కల్పిస్తున్నటువంటి బూతులు నా వరకు నాకు అవి బూతుల్లాగానే వినపడుతున్నాయి. వినకూడని మాటలు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒకే టికెట్ ఇస్తాం మీ ఇంట్లో అంటే నాకొద్దు, మా అన్నకి ఇవ్వండి అని చెప్పాడు నా తమ్ముడు. ఈ మాట నీంగా చెప్పిందే సాక్షాత్తు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చెప్పాడు. రాజభవన్కు పోతూ నేను కారులో ఉంటే అన్నా నాకొద్దు మంత్రి పదవి, మా తమ్ముడికి ఏంటి అని చెప్పిన వాణ్ణి నేను. అది మా అనుబంధం, అది మా ప్రేమ. ఏ రోజు నేను అత్యాశకు పోను, నా తమ్ముడు పోడు. అటువంటిది మేమంటే గిట్టని వాళ్ళు నా కుటుంబాన్ని ప్రతి పత్రికకి ఇస్తున్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నా, దయచేసి మా మీద ఇటువంటి కల్పనలు చెప్పకండి. మేము రాజకీయాలు చేసేది మా నెల్లూరు ప్రజల కోసం, నా స్నేహితుల కోసం, నా ఆత్మీయుల కోసం, నెల్లూరు ప్రజల సంక్షేమం కోసం చేస్తాం తప్ప పదవుల కోసం కాదు మేము పోరాడేది. నా తమ్ముడు గాని నేను గాని 12 అడుగుల ఎత్తున ఉన్నటువంటిది కావాలి అని అడుక్కుంటే ఒకరినొకరం చేతులందించి ఒక పాదం చేతుల మీద, ఒక పాదం భుజాల మీద ఎత్తుకు తీసుకుపోతాం. మేము ప్రజల కోసం చేస్తాం మేము రాజకీయాలు, సేవన్నే ప్రజాసేవే మా రాజకీయం. మా మీద ఇటువంటి బూతులు కల్పించకండి మీరెవరు కూడా. నా తమ్ముడిని నేను అడిగినా, నేను నా తమ్ముడిని అడిగినా అది ఎంత గొప్ప పదవైనా తప్పుకొని ఆ ఎత్తుకెత్తుకునేదానికి భుజాలు ఇస్తాం. ఎందుకంటే మేము పదవుల కోసం కాదు ఈ రాజకీయాల్లో ఉండేది. ఎవరి వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి కానీ మాకేం లేవు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పుకారులో చూడండి, మంత్రి గారిని మేము ఇద్దరం కలిసాం, నేను రామనారాయణ రెడ్డి గారు విజయవాడలో. కేవలం పట్టాభి విజయం కోసమే మాట్లాడాం. లోకేష్ బాబు గారు, మా అధ్యక్షులు కళా వెంకట్రావుని ఇద్దరూ కలిసాం. అక్కడ కూడా ఇదే చర్చ, రాజకీయ చర్చ. తెలుగుదేశం పార్టీలో అందరినీ కలుపుకొని విజయం సాధించాలి అన్నటువంటి మాటలు తప్ప వేరే మాట్లాడుకోవాలా మేము? ఒక్క చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక్కడనే కలిశాననేటటువంటి ఒక పాయింట్ పెట్టుకొని నా కుటుంబం మీద బూతులు మాట్లాడతారా? ఆ అపాయింట్మెంట్ ఎవరిప్పించారో తెలుసా వాళ్ళకి? ఆ అపాయింట్మెంట్కి నా పేరు ఎవరు పెట్టారో తెలుసా వాళ్ళకి? రామనారాయణ రెడ్డి గారు ఎందుకు నెల్లూరుకు వచ్చారో తెలుసా? తెలిసినా వాటిని అన్నిటి కప్పిపెట్టారు. నా పేరు అపాయింట్మెంట్ లిస్టులో పెట్టింది నారాయణ. కేవలం పట్టాభి నామినేషన్కు పోవాలనే ఉద్దేశంతో నెల్లూరు వచ్చాడు నారాయణ. లేకపోతే నారాయణతో కలిసే ముఖ్యమంత్రిని కలిసేవాడిని. చాలా బాధగా ఉంటుందండి. నాకు చెప్పందే నారాయణ ఏం చేయడు, నారాయణకి చెప్పందే నేనేం చేయను, అది నేను కోరుకునేది. నేను స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి అడిగానా, నాకు అవసరమా అండి చెప్పండి, ఆ శక్తి ఉందా, ఆ వ్యయాన్ని నేను భరించగలనా? శక్తి ఉన్నా వ్యయం చేయలేను. శక్తి ఉంది వ్యయం చేయలేను, అది నేను ఎందుకు అడుగుతా? పైపెచ్చు నా స్నేహితుడు, నా ఆత్మీయుడు దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. అడ్డం పోతానా? స్నేహితుడికే అడ్డం పోలేని అసమర్థుడండి నేను. అట్టాడితే నా తమ్ముడికి అడ్డం పోతానా? నేను పోను పోను. నారాయణ కూడా రాడు అడ్డం నాకు. నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, దిస్ ఇస్ లాస్ట్. ఈ నెల్లూరుని వదులుకోలేను, ఈ నెల్లూరు ప్రజల్ని వదులుకోలేను, నా తమ్ముడిని వదులుకోలేను, ఈ రాజకీయాలు వదులుకోను. అంటిల్ మై లాస్ట్ బ్రీత్, నా తుది శ్వాస వరకు ఈ రాజకీయాలు వదలను. నేను అడుగుతున్నా 4 సార్లు అవిచ్ఛిన్నంగా వితౌట్ ఎనీ డిఫీట్ నెల్లూరు టౌన్ లో ఎలక్ట్ అయినటువంటి ఏకైక ఎమ్మెల్యే నేను. ప్లీజ్ మైండ్ ఇట్, నేను అడుగుతున్నా, ఐ డిజర్వ్స్ ఎమ్మెల్సీ అడుగుతున్నా, బట్ నాట్ లోకల్ బాడీస్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎందుకంటే దీని ఆస్పిరెంట్ నా స్నేహితుడు, నా హితుడు. ప్లీజ్ ప్లీజ్, ఇట్స్ ఎనఫ్ సార్.